వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. యు లార్డ్ కీప్ మై ల్యాంప్ బర్నింగ్, మై గాడ్ టర్న్స్ మై డార్క్నెస్ ఇన్ టు లైట్. 18వ దావీదు కీర్తన 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానముతో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి మనలను, యోగ్యత లేనటువంటి మనలను ఆయన విడిచిపెట్టలేదు. ప్రతిదినం నూతనమైన వాత్సల్యతతో నింపుచ్చు ఉన్నాడు. మంటివారమైన మనలను మహిముగా మార్చిన ప్రేమ కలిగిన తండ్రి ఆయన. నిర్జీవమైన మన జీవితాలు, చీకటితో నిండిన మన బ్రతుకులు వెలిగించి వెలుగుతో నింపినటువంటి వాడు. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి నీ చీకటి యావత్తును కూడా వెలుగుగా చేయగలిగిన సమర్థుడు ఎవరీ కాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం అంటుంది, ఆయన వెలుగై ఉన్నాడు. నమ్మి విశ్వసించు వారందరినీ ఆయన వెలిగించి వెలుగులో నడిపించి వెలుగుతో నింపేవాడు. ఆయనను వెంబడించేవారు చీకటిలో కాక వెలుగు మార్గాలలో నడుస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినం నీ నా జీవితంలో ఆయన అనుగ్రహించి ఆయన వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తున్న నేపథ్యంలో మనకు మనము ఒక ప్రశ్న వేసుకుందాం. నీవు వెలిగించబడిన స్థితిలో ఉన్నావా? నువ్వు వెలిగించబడిన విశ్వాసములో నిలిచి నీ సాక్ష్యము ద్వారా ఆయన వెలుగును ప్రసరింపగలిగే ధన్యతలో నీవు నిలుచున్నావా? నీ మార్గాలు ఎలా ఉన్నాయి? నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఆ వెలుగులో నడుస్తున్న నేపథ్యములో ఉన్నావా? ఆయన బిడ్డలమని, విశ్వాసులమని చెప్పుకుంటూ ఇంకా చీకటిలో ఎలా జీవించగలం? ఆయనలో చీకటి ఎంతమాత్రము లేదు. ఆయనను హత్తుకొని, ఆయనను కలిగి జీవించువారు వెలుగు సంబంధులుగా ఉంటారు. మన పరిస్థితులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మనము సాధించిన గొప్ప విషయాలను బట్టి వెలిగిపోతున్నాము అనుకుని నువ్వు సంతోషిస్తూ ఉండగానే వెలుగు మసగబారిపోతుంది చాలాసార్లు. దీపములో నూనె సన్నగిల్లి బలహీన పడిపోతుంది. వెలుగైనటువంటి ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నీ దీపము ఎన్నడూ క్షీణించదు. నీతి సూర్యుడైనటువంటి ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీ ఆరోగ్య పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ సాక్ష్యం, వీటన్నిటిలో వెలుగు క్షీణిస్తుందా? ఒకవేళ నీవు బలహీన పడుతున్నట్లయితే ఆయన వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. వెలుగైనటువంటి ఆయనను హత్తుకొని ఆయన మార్గములోను నడిచినప్పుడు చీకటి నీ జీవితంలో ఉండదు. ఇంతవరకు నీ ప్రతి పరిస్థితులలో చీకటి రాజ్యమేలిద్దేమో, ఇది అనుకూలమైన సమయం. ఆయన పిలుపునిస్తూ ఉండగానే నిన్ను వెలిగించేవాడు, వెలుగులోనికి నడిపించేవాడు, నిత్యమైన వెలుగుగా నీకు ఉండువానిని ప్రేమతో నీ జీవితములోనికి ఆహ్వానించు. ఈ నూతన దినములు ఆయన కొరకు నీ హృదయ ద్వారాలు తెరవగలిగితే, ఆయన నీ జీవితములోనికి ఆహ్వానించగలిగితే
నూతనముగా నువ్వు వెలిగించబడి నూతనమైన ప్రకాశము నీ మీద కురుంబరించబడి ఈ నూతన దినం ఆశీర్వాదకరముగా ఆయనకు మహిమకరముగా ఆయన మార్చగలిగిన సమర్థుడు. ఈ నూతన దినములో నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా వెలుగైన దేవుడు నీ పక్షాన ఉన్నాడని గమనించి నువ్వు ఎరిగి విశ్వాసముతో నీ జీవితములోనికి, నీ కుటుంబములోనికి, నీ పరిస్థితులలోనికి ఆయనను ఆహ్వానించినట్లయితే సమస్తమును వెలుగుగా చేయవాడు ఆయన. ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నలాగిన ప్రార్థన పూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. మా దీపము వెలిగించువాడవని మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. నాయన, నేను నమ్ముచ్చూ ఉన్నాను నా ప్రతి చీకటి నేను వెలుగుగా మార్చగలిగిన వాడు, నా మార్గముల మీద మీరు వెలుగు ప్రకాశింపచేయవాడని మీకు వందనాలు. అనేకమైన చీకటి దినాలు, పరిస్థితులు మా జీవితంలో మేము దాటవలసి వచ్చినప్పటికీ నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవటానికి మాకు నేర్పించండి. నీ వాక్యము నా పాదములకు వెలుగును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునైన దావీదు మాటను మేము జ్ఞాపకము చేసుకుని ఆ ప్రకారముగా మిమ్మల్ని హత్తుకుని జీవించటానికి సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.